ఇట్లా ఇస్తుంది. సో ఒకసారి చూసాం మనం మాట్లాడదాం అంటే ఓవరాల్ గా బేస్ మాత్రం చాలా వరకు బీజేపీకి ఉంది కాబట్టి సో అందులో బీజేపీ చాలా వరకు గెలుస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నా. అంటే కొన్ని మనం ఆల్రెడీ చూసినాం, కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, ఎలాంటైతే మల్కాజ్గిరి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకుంటే ఇది వేరే వేరే చేవేల కావచ్చు. సో ఇలాంటి అన్ని చూసుకుంటే ఎలాగైనా బీజేపీ సికింద్రాబాద్ కావచ్చు. సో బీజేపీకి చాలా వరకు బేస్ ఉంది కాబట్టి సో అక్కడ ఎలాగైనా గెలుస్తారని చెప్పి చెప్పిన పరిస్థితి. సో కొంతమంది బీజేపీ నాయకుడికి ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఏమంటారు వాళ్ళ అంటే ఎగ్జాంపుల్ చూసారు. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ కి ఎక్కువ బేస్ ఉన్నట్టు తెలుసు, బీజేపీకి ఎక్కువ బేస్ ఉన్నట్టు తెలుసు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సో ఇట్లా అనమాట ఓవరాల్ గా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఏం చూపిస్తున్నాయి అంటే కంప్లీట్ గా వన్ సైడ్ చూపిస్తున్నాయి అనమాట. ఎలాగైనా సరే సార్ బీజేపీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి గట్టిగా బల్లగుద్ది ఎగ్జిట్ పోల్స్ అనేది అన్ని చెప్తున్నా ఉన్నాయి పరిస్థితి. సో ఏ బీజేపీకి ఏమో నా ఓవరాల్ ఇండియా వైడ్ చూసుకుంటే 350+ వస్తున్నాయి. అండ్ తెలంగాణలో చూసుకుంటే మేజర్ గా మెజారిటీగా వచ్చేసి బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే ఒకసారి చార్మినార్ అంటే ఎంఐ హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి చాలా గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పేసి మాదేలత అంటున్న పరిస్థితి. సో బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. సో ఈసారి ఎలాగైనా సరే హైదరాబాద్ బీజేపీ కైవసం చేసుకోవడం చెప్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసుకుంటే మాత్రం ఎంఐఎంకి ఎలాగైనా ఒక్కటి వస్తుంది, అది హైదరాబాద్ కంచుకోటగా ఉన్న నేపథ్యంలో. సో ఎలాగైనా ఓవైసీ అక్కడనే గెలుస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో చూసాం హైదరాబాద్ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించిన ఒక బీజేపీ నాయకుడితో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేసాం. హలో అన్నా జయశ్రామ్ అన్న, నమస్తే అన్న. ఎగ్జిట్ పోల్స్ చూసారు కదా? సో ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా వైడ్ గా చూసుకుంటే బీజేపీకి 350+ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ కాంగ్రెస్ కి 100+ వస్తున్నాయి, అండ్ వేరే వాళ్ళకి వచ్చేసి 20-30 వచ్చే ఛాన్స్ ఉంది అన్న. అయితే మన తెలంగాణలో చూసుకుంటే బీజేపీకి మేజర్ గా అంటే 10 ఎగ్జాంపుల్ గా 10 బీజేపీకి వస్తాయి, మిగతా 6 కాంగ్రెస్ కి అండ్ 1 ఎంఐఎం కి వస్తాయని చెప్తే ఆ ఎంఐఎం కూడా మీ హైదరాబాద్ పార్లమెంట్ దే అని చెప్పేసి చెప్తున్నాయి ఆయన ఎగ్జిట్ పోల్స్. సో మీరేమంటారన్నా అంటే హైదరాబాద్ మీరేమో మాధవీలత గారు ఎలాగైనా గెలుస్తారని చెప్పి చాలా బల్లాగుద్ది చెప్తారు. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏమో అన్ని ఎంఐఎం గెలుస్తాయని చెప్పి చెప్తారు, మీరేం చెప్తారన్నా? దినం ఎట్లా అయిపోయి అంటే పాత లాగా లేదన్నా, ఈ పబ్లిక్ కూడా కొద్దిగా మారిపోయింది. పబ్లిక్ ఎంఐఎం గురించి పబ్లిక్ కి కూడా అర్థమైపోతున్నది. ఇంకా ఎస్పెషల్లీ అంటే వాళ్ళు ముస్లిం ఓట్ల మీద గెలుస్తుండే అంతకు ముందు, కానీ ఈసారి ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయి. ఎందుకంటే మాధవీలత మేడం సోషల్ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకొకటి హైదరాబాద్ లో మాధవీలత లాగా ఇప్పటి వరకు గెలవడానికి ప్రయత్నం ఎవరు చేయలేదు, కానీ ఈసారి ప్రయత్నం చేసిందంటే మాధవీలతాజీ మేడం చేసింది. ఇంకొకటి చెప్పాలంటే ఈసారి ఎట్లా ప్రయత్నం చేసానంటే ఎంఐఎం కి కూడా జట్కా తగులుతుంది. ఎందుకంటే ఈసారి ఎంఐఎం కూడా గల్లి గల్లి తిరగాల పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి భయం ఏర్పడడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి మేము ఓడిపోతామని ఓడిపోతారు, కానీ ఇప్పుడైతే మనం గెలవకపోతే కూడా కానీ సెకండ్ పొజిషన్ అయితే మాకు స్ట్రాంగ్ ఉంటది. ఇంకా ఈ ఫైనల్ చెప్పాలంటే 4th రిజల్ట్ 100% వస్తున్నాయి మనకి. ఇంకొకటి మేమేమంటున్నాం అంటే బీజేపీ గెలిచిన తర్వాత ఎంఐఎం ది రూపం మారిపోతుంది హైదరాబాద్ లో. 100% బీజేపీ గెలుస్తుంది, 100% బీజేపీ ఉంటది. అయితే ఇంకా అంటే నార్మల్ ఎగ్జిట్ పోల్స్ ఏమో అన్ని ఎంఐఎం గెలుస్తా అని చెప్తారు, కానీ మీరు ఇంకా మాధవీలత గెలిచే ఛాన్స్ ఉందంట అనుకుంటారా? అవునన్నా, ఎందుకంటే ఈసారి ప్రయత్నం చేసింది బీజేపీ చిన్న చిన్న కార్యకర్త నుంచి ఇంకా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఇప్పుడు మాధవీలత మేడం వచ్చింది మని పని చేస్తున్నారు, బీజేపీ గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్ ఇండియాలో లెఫ్ట్ పార్టీ రెండు ఎన్డీఏ పెట్టుకుని ఏమైనా పెట్టు, కేజ్రీవాల్ విషయం తెలుసు జైలుపోయొచ్చాడు మొన్న. అవునవునవును. ఈ బీఆర్ఎస్ గురించి తెలుసు, కవిత జైల్లో ఉన్నారు. అవును. ఇంకా కేటీఆర్ కూడా ఎన్ని గందరగోళం చేసాడు అందరికీ తెలుసు. ఈ కేసీఆర్ ఎక్కడ ఉన్నా ఫామ్ హౌస్ నుంచి బయట వస్తలేడు, అర్థమైపోయింది అందరికి. ఎందుకంటే ఎక్కడ పోతున్నాం ఏం పోతున్నాం అందరికి అర్థమైపోయింది. ఇంకా బీజేపీ సెంట్రల్ లో 400 దాటుతున్నది మరి 100% మాకు హోప్ ఉన్నది అన్న. సో అదే అంటే మీరు 400 అన్నారు, కానీ 350-350+ మాత్రం బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా. అంటే మీరు అన్నారు కదా మోదీ ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొడతారు అని చెప్పేసి చెప్తారు, ఎగ్జిట్ పోల్ కూడా మన బీజేపీకి వ్యతిరేకంగా చెప్తున్నారు. అచ్చా కొన్ని అంటున్నా, కొన్ని అంటున్నా, ఎందుకంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నాయంటే బీజేపీ సపోర్టింగ్ గా ఉంది 400 గెలిస్తే కూడా. ఎందుకంటే మేము అంతా కష్టపడి మనం ఇండియా గురించి పనిచేస్తున్నాం, భారతదేశం గురించి పనిచేస్తున్నాం, మన సంస్కృతి గురించి పనిచేస్తున్నాం, మన దేశంలోని ప్రజల గురించి పనిచేస్తున్నాం, మంచి చెడు చూసుకుంటున్నాం, ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం,
ఎంత కష్టపడి చేసిన తర్వాత నరేంద్ర మోదీ గారు వారికి 400 కాదు, ఇంకా ఎంత వరకు మనం సాధ్యం అయితే అంత వరకు గెలిపేయడానికి మనం ఈ దేశంలో ఉన్న ప్రజలు పెద్ద సపోర్టింగ్ చేయాలని. ఈ ఎంఐఎం లో ఎంఐఎం లాంటి పార్టీ ఓన్లీ స్టేట్ లోనే ఉన్నది, ఇంకా వేరే స్టేట్ లో వాళ్ళ పరిస్థితి తెలుసు అందరికి, వాళ్ళ కార్యకర్తల పరిస్థితి కూడా తెలుసు. ఎవరెవరు కార్యకర్తలు జైలు పోయేసిన కార్యకర్తలు ఎంఐఎం లో ఉన్నారు, టెర్రరిస్ట్ సపోర్టర్ కార్యకర్తలు ఎంఐఎం లో ఉన్నారు, రోహింగ్యాస్ ఎంఐఎం లో ఉన్నారు, అట్లానే మమతా బెనర్జీ బంగాల్ లో ఎన్డీ పార్టీ పై మన హిందూ ధర్మానికి టోటల్ వ్యతిరేకంగా పోతున్నది. ఓకే, ఆ పార్టీ కూడా గురించి కూడా మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా మీకు కూడా తెలుసు, ఆ రోహింగ్యాస్లకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు వాళ్ళు, బంగ్లాదేశ్ లకి ఇస్తున్నారు, మన దేశంలో హిందువులు లేరా, వేరే పార్టీ మన వాళ్ళు లేరా ఎవరు కూడా టికెట్ ఇవ్వడానికి? అట్లనే సేమ్ ఎంఐఎం పార్టీ కూడా అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండేది సపోర్ట్ చేసింది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర పీరియడ్ లో కానీ బాగానే ఎంఐఎం సపోర్ట్ చేసింది, ఎంఐఎం కి సపోర్ట్ చేసింది ఎలాయన్స్ లో ఉన్నప్పుడు. తర్వాత మళ్ళీ విషయం కొద్దిగా మారిపోయిన తర్వాత అర్థమైపోయింది మన ఏమంటే అంతకుముందు తర్వాత వేరే రోషియా వచ్చారు, రోషియా కూడా బాగానే 4% జనరేషన్ కి సపోర్ చేస్తుండే చూసుకుంటే మాత్రం హైదరాబాద్ అండ్ మన తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ ఒక 8 నుంచి 9 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి మళ్ళా ఎలాగైనా సరే మోదీ సర్కారే అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అన్న. సో మీరు ఏ విధంగా మోదీ సర్కారే రావాలని మేము కోరుతున్నామన్నా? ఓకే అన్న, మోదీ సర్కార్ వస్తే దేశంలో కూడా వాతావరణం మారిపోతుంది, ఇంకా మన హైదరాబాద్ వాతావరణం మారాలంటే 100% బీజేపీ రావాలని మాకు మనసులో ఉన్నది అన్న. పెరుగుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ గట్టిగా అయితే మనం మన ప్రజలు ప్రయత్నించండి అన్న. ఈ ఓడిపోవడం కూడా కారణం ఈ ఎంఐఎం ఉండదు, కానీ ఏమంటే ఈ ప్రజలే ఉంటది, ఎందుకంటే ప్రజలు సపోర్ట్ చేస్తేనే బీజేపీ గెలవచ్చు. కానీ ప్రజలు కొన్ని మంది ఉన్నారు సపోర్ట్ చేయలేదు అని, కానీ వాళ్ళు కూడా కొద్ది ఇంటి దొంగలు ఉంటారు కదా మన దగ్గర, ఆ ఇంటి దొంగలు కొన్ని ఉన్నారు, మేము ఓడిపోతే ఇంటి దొంగలే ఉంటారు. అంతకుముందు భగత్ సింగ్ సావడానికి కారణం చేచంద్ అయ్యుడు, అట్లానే మేము ఓడిపోవడానికి కారణం, మన హిందువులు ఓడిపోవడానికి కారణం, మన బీజేపీ ఓడిపోవడానికి కారణం, మాధవులట లత లాంటి కార్యకర్త క్యాండిడేట్ ఓడిపోవడానికి కారణం కూడా మన జయచంద్ లాగా మనిషి మన హిందువులే ఉంటారు. ఓకేనా, ఓకేనా, సరేనా, మీకు మళ్ళీ కాల్ చేస్తానా. థ్యాంక్ యూ. ఓకేనా, జై శ్రీరామ్.